హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాయల్ ఎన్ఫీల్డ్ BS4కి మనమే స్వయంగా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలంటే ఎలా చేసుకోవాలి, ఏ ఆయిల్ అయితే మంచిది, అండ్ ఇంకో ఆయిల్ మార్చేటప్పుడు ఇంకా ఏమేమి మార్చాలి, ఆయిల్ ఎంత మనం కొనాలి అనేది నీట్గా చెప్తాను అండ్ నేను చేస్తాను కూడా. చూడండి, నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఒక టీ బిట్, 19 సాకెట్ అండ్ 12 సాకెట్, 8 నెంబర్ సాకెట్ కావాలి. ఈ ఫస్ట్లో మనకు మెయిన్ ఒక బోల్ట్ ఉంది కదా, అది మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంటుంది. అంటే మన ఆయిల్ అంతా కింద లాస్ట్ ఫ్లోర్లో వచ్చినప్పుడు దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే ఆ బోల్ట్కి వెళ్ళి కరుచుకుంటుంది. అదే అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఏమైనా ఉంటే కరుచుకుంటుంది. అది ఓపెన్ చేయాలి ఫస్ట్. అది చూసి మనం ఓపెన్ చేసేటప్పుడు కింద ఏదైనా ఇలా పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్ మొత్తం మళ్ళా వెళ్ళిపోకుండా. ఇది ఓపెన్ చేయగానే ఆయిల్ ఎలా వచ్చిందో చూసారు కదా. అండ్ ఇంకోటి ఇలా ఉంటుంది డస్ట్. అంటే నేను కరెక్ట్ టైం టు టైం మారుస్తాను, కొంచెం నీట్గానే ఉంది దీనికి, అంతకైతే లేదు. నెక్స్ట్ మనం ఫిల్టర్ తీద్దాం, చిన్నది కింద ఒకటి ఉంటుంది. అన్నిటికన్నా ముందు మనం ఆయిల్ తీయాలనుకున్నప్పుడు బండి స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ స్టార్టింగ్లో పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా. ఇవి కొంచెం చిన్న చిన్న బోల్టాలు కదా, కొంచెం డేంజరస్, కరెక్ట్గా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, లేకుంటే స్లిప్ అవుతాయి. సాకెట్ అయితే చాలా బెస్ట్, క్లియర్గా అంటే నీట్గా క్యాచ్ చేస్తుంది దాన్ని. దానికి 8 నెంబర్ సాకెట్. ఇలా ఓపెన్ చేసేటప్పుడు సైలెన్సర్కి చేయి తగలకూడదు, తగిలితే మనకు ఇంకా హాస్పిటలే. ఓకేనా, బాగా హీట్గా ఉంటుంది కదా. అంటే మనం ఆయిల్ మార్చేదానికి ఫస్ట్ మనం స్టార్ట్ చేసి కొంచెం ఆయిల్ని హీట్ చేస్తాం కదా, త్వరగా బయటికి వచ్చేదానికి. ఆయిల్ హీట్ అయితే మనకు ఇంజిన్ నుంచి తొందరగా వస్తుంది బయటికి, అంటే గడ్డ కట్టకుండా పతలాగా ఉంటుంది, మొత్తం క్లియర్గా మొత్తం వచ్చేస్తుందని స్టార్ట్ చేస్తాం అన్నమాట, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఇటు సైడ్ సైలెన్సర్ ఉంటుంది, చూసారా ఫిల్టర్ నుంచి ఆయిల్ వస్తుంది. ఆయిల్ అయితే బాగుంది, ఎక్కువ ఏం తిరగలేదు నేను 3000 కిలోమీటర్లే, బట్ నేను టైం టు టైం మార్చేస్తాను. ఈ డస్ట్ చూసారు కదా, ఇది మనం చివరిలో పెట్రోల్తో క్లీన్ చేసుకున్నాం, చూసారా ఇదంతా. ఇది ఎక్కడి నుంచో రాదు, మనం ఆయిల్ పోస్తాం కదా, ఆయిల్ డిస్టెన్స్లో ఎక్కడో చోట ఉంటుంది. ఇది ఇది మొత్తం ఇది కూడా మ్యాగ్నెట్ సిస్టమే. ఇది మెయిన్ బోల్ట్, అంటే చాలామంది తెలియక ఈ బోల్ట్ ఓపెన్ చేయరు. ఇది 12 నెంబర్ పడుతుంది. కొందరు ఇది ఓపెన్ చేయకుండా ఏమవుతుందంటే దీంట్లో 0.5 లీటర్ అయిన ఆయిల్ స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ బోల్ట్ తీస్తాను ఎంత వస్తుందో, అక్కడే తీసాము ఒక మొత్తం ఖాళీ అయింది, కానీ అక్కడ అయిపోయిందిలే ఆయిల్ అంతా, ఇంజిన్ కారిందిలే అనుకుంటే తప్పు, ఇక్కడ కూడా ఆయిల్ మిగిలి ఉంటుంది. ఇది డైరెక్ట్ క్లచ్ ప్లేటు గేర్ వీల్ నుంచి వస్తుంది. కొందరు ఇది అదే ఓపెన్ చేయకుండానే మొత్తం అయిపోయిందిలే అని చెప్పేసి ఆయిల్ అదే ఆయిల్ మొత్తం డౌన్ చేసి మిగతా బోల్టాలు వేసి మళ్ళీ ఆయిల్ పోస్తారు. అవి ఏం అవుతుందంటే ఆయిల్ ఎక్స్ట్రా అయ్యి గేర్ లేచినప్పుడు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్కి టక్ టక్ అనే సౌండ్ వస్తుంది. అంటే మనం మెయిన్ ఈ ఆయిల్ కూడా ఓపెన్ చేయాలి. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేస్తున్నా. ఇలా తీసిన తర్వాత దాంట్లో 2 ప్యాకింగ్లు ఉంటాయి, ఫిల్టర్ ఉంటుంది. మనం ప్రతిసారి హెయిర్ ఫిల్టర్ మార్చకుండా కూడా ఆయిల్ ఫిల్టర్ మార్చుకోవాలి.
అది మనం ఆయిల్ ఫిల్టర్ కూడా మన రాయల్ ఎన్ఫీల్డ్దే తీసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేస్తాం చూడండి. మొత్తానికైతే మనం మొత్తం ఆయిల్ అంతా తీసేసాము, తర్వాత ఫిల్టర్ కూడా బయటికి తీసాము. ఇంకా ఆ తర్వాత మనం ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. బ్రష్ అయితే బాగా నీట్గా వస్తుంది బ్రష్తో. నేను అది వేసేది పెట్రోల్, అంటే నా ట్యాంక్లోంచి కొంచెం లైట్గా ఒక 100 ml తీసింటాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తెచ్చిన ఫిల్టర్ చూసారు కదా, ఆర్ అనే సింబల్ బ్యాక్ సైడ్ మనకు ఇలా ఉంటుంది, బీకే ఈకే 4372. ఇంకా ఫస్ట్ మనం అంటే రీఫిట్టింగ్ చేస్తున్నాం కరెక్ట్గా, అంటే ఏ ఒక్కటి వదలకుండా టైట్ చేసిన తర్వాతే ఆయిల్ పోయాలి, లేదంటే మనం పోసిన ఆయిల్ అంతా కింద వచ్చేస్తుంది, బయటికి లీక్ అయిపోతుంది. నీట్గా చాలా టైట్ కూడా చేయొద్దు, సింపుల్గా. టైట్ చేసిన తర్వాత మీరు కొంచెం ఒకసారి క్లీన్ చేసుకోండి, ఎందుకంటే ఏమైనా లీక్ అవుతుందా అని. ఇంకొకటి మీరు తీసినప్పుడు మనకు ఓపెన్ చేసిన బోల్టాలకు వాచర్లు వస్తాయి, అవి కరెక్ట్గా అలానే కూర్చోబెట్టండి, లీక్ కాదు, ఆయిల్ లీక్ అవ్వకుండా బాగుంటుంది. మ్యాగ్నెట్ కూర్చోబెడుతున్నాను, తర్వాత ఈ ఫిల్టర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది ఈ ఫిల్టర్ అవన్నీ ఒక రకం అయితే ఈ ఫిల్టర్ కూర్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మనకు ఆ ప్రెజర్ స్ప్రింగ్ ఉంటుంది, కొంచెం కరెక్ట్గా కూర్చోబెట్టాలి. కొంచెం లైట్గా ప్రెస్ చేసి మనకు ఇచ్చిన ఆ 3 బోల్టాలని పెట్టి ఈక్వల్గా టైట్ చేసుకుంటూ రావాలి, ఒకటే వైపు కాకుండా 3 సైడ్నేసి కొంచెం కొంచెం టైట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎంతైనా మనం డ్రైవ్ చేసే బండికి మనమే ఇలా ఆయిల్ చేంజ్ చేయడం, చిన్న చిన్న రిపేర్ చేసుకోవడంలో ఉండే కిక్ ఆ మజా రాదబ్బా. మనం షోరూంలో ఇచ్చి చేపించినా కూడా వాళ్ళు ఎలా చేశారో ఏం చేశారో అని కొంచెం గిల్టీగా ఉంటుంది. ఏదన్నా కొంచెం బండి డ్రైవ్ చేసేటప్పుడు మనకు కంఫర్ట్గా లేకుంటే అనిపిస్తుంది, వాడేంటి ఇలా చేశాడు, వీడేంటి ఇలా చేశారు అని. కానీ మన చేత్తో మనమే చేసుకుంటే ఆనందమే వేరు, డ్రైవ్ చేసేటప్పుడు ఉల్లాసంగా కూడా ఉంటుంది, అంటే కరెక్ట్గా మనమే సెట్ చేసాము మొత్తం అని. చూసారు కదా, నేను ఈ 3 బోల్టాలు ఇంత జాగ్రత్తగా టైట్ చేస్తున్నాను,
ఎందుకంటే ఇవి బరాబర్గా అంటే ఒక లెవెల్గా టైట్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత మనం ఇంజిన్ క్యాప్ ఓపెన్ చేసి, నేను వేసేది మోటల్ 15W50 ఆయిల్ వేస్తాను. అది మ్యాక్సిమం 3000 కిలోమీటర్లు హ్యాపీగా తిరగచ్చు. దాంట్లో మళ్ళీ 5000 కూడా ఉంది, అది మా ఊళ్ళో దొరకదు. ఇంకొకటి, నేను ఆయిల్ మార్చేటప్పుడు ఇంజన్ ఫ్లషర్ అని ఒక లిక్విడ్ వస్తుంది, అది పోసి కూడా చేయొచ్చు, కానీ అవి దొరకవు మా ఊర్లో, షోరూమ్కి వెళ్ళాలి ఎందుకులే అని. అది అవసరం కూడా అంతగా, అంటే మూలను పడేసిన బండికి అవసరం, నాలాంటి రన్నింగ్ చేసే బండికి అవసరం లేదు. అందుకని ఇలా ఆయిల్ పోసిన తర్వాత క్యాప్ పెట్టేయడం, తర్వాత హెయిర్ క్లీనర్ ఒకసారి ఓపెన్ చేయాలి. దీంట్లో డస్ట్ ఏమైనా ఉందా ఎక్కువగా, ఉంటే కొంచెం క్లీన్ చేసుకోవడమా, లేకపోతే పనికి వస్తుందా లేదా చూసుకోవాలి. నా హెయిర్ క్లీనర్ అయితే బాగా నీట్గానే ఉంది, కొంచెం ఇది పొలాలు మట్టి రోడ్లు తిరుగుతుంది బైక్, అందుకని ఏమైనా మట్టి గిట్టి ఏమైనా పడిందా అని చెక్ చేసుకున్నా. ఓకే, మళ్ళీ ఫిట్ చేసేస్తాను. చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ అంటే మన క్లచ్ కంఫర్టబుల్గా లేకుంటే కదా ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు మామూలుగా షోరూంలో చేస్తారు, అందుకని నేను కూడా ప్రతి ఆయిల్ చేంజ్ కానీ మధ్యలో కూడా నా క్లచ్ కంఫర్టబుల్ లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. క్లచ్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ రెండు నట్లను లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీ కావాలంటే ఒకవైపు, కొంచెం లేదు టైట్గా ఉంది క్లచ్ అంటే ఒకవైపు, ప్లే కావాలంటే ఒక వైపు చేసుకుని మీ చేతికి మీరు అంటే లైట్గా ఒక 2-3 దారాలు ప్లే ఉన్నట్టు పెట్టుకొని ఈ పక్క నుంచి ఇది ఆ పక్క నుంచి అది టైట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం అక్కడక్కడ ఇబ్బందిగా ఉంది, పర్లేదు బాగానే చేస్తున్నాను అని నాకు అనిపిస్తుంది. చూడండి,